తెలిసిన తర్వాత అలాంటి ఏం పట్టించుకోవద్దు. ఆయన కూడా పరిపాలన ఆయన కూడా రెండేళ్ళు తెలంగాణలో 8 మంది కూర్చున్నారు, ఒక్కరు గెలవలేదు. రాజ్యాల్లో ఒక సీట్ వచ్చి సాంతయ్యను దేవన్నారు భాషలో ఒకసారి కూడా ఓడిపోయింది. ఆయన రాడు గెలవరు. అలా అంత బాగానే ఉంది అన్ని చెప్పి కానీ చేసింది జగన్ గారు. ఇంటికి వచ్చేస్తున్నారు, ప్రతి అందరికి రావట్లేదు, ప్రతి మాట్లాడలేదు చెప్తారు వాళ్ళు కూడా. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఆయన జగన్ చంద్రబాబు వస్తే మళ్ళీ జగన్ సినిమా కూడా వచ్చింది చూడలేదండి. చూస్తే ఆయన గురించి కూడా వచ్చిందంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం అంటారా, లేకపోతే ఎందుకు? అది వేస్ట్ మాత్రమే ప్రచారం కోసమే. వ్యాపారం చేస్తున్నాం కదా, మీ వ్యాపారానికి ప్రభుత్వం ఏం సహాయపడలేదా? ఏముంది ఏముంది, వ్యాపారం ఎంత వ్యాపారం ఇది? చిన్నది పెట్టలేదు. మీకు మీరు ఏం పెట్టలే, ఎడ్జికిచ్చే పెట్టల. ఎందుకు రావని చెప్పన్నారు? మీకు అక్కడ చెప్పలే, డేరే పెట్టుకోవట్లేదు. తెలియదు, నాకు చదువు లేదు. ఏం చెప్పలా, నీ పెట్టల, నేను అడగలేదు. వాండ్రు అంత ఎవరు వాండ్రు వస్తున్నారా? పిచ్చిన వస్తుంది పోట్లేదు కదా, మేము పోతే సాయపడదు. పోయి పోతే ఏదైనా ఇప్పుడు నీకు వచ్చాను కదా, నీకు అటు చెప్పేవి. అది మా చేతిలో లేదు, మా పై చేతిలో ఉంది. మా ఒక్కళ్ళు వేస్తా ఇద్దా, నేను ఒక్కటి వేస్తే నీకు గెలవనుగా. ఊరంతా గెలవచ్చేమో అట్ట అనుకుంటూ నెక్స్ట్ నేను వైసీపీ ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? నెక్స్ట్ చంద్రబాబు ఈయనకే జగన్ గారికి వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఉందనుకుంటారా? లేదా మాకు పింఛన్ ఇస్తాను కాబట్టి ఆ డెవలప్మెంట్ దేశాన్ని గురించి అయితే మాకు తెలియదు. ఒక పింఛన్ ఇస్తుండే, బతుకు తిరుగు ఎంతో కొంత ఇస్తుండే కాబట్టి మేము ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. మాకేం సమస్య లేదు, ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏం లేదు, అందరూ సమానంగానే ఉంటాం సమ్యత్తంగా. నెక్స్ట్ ఎవరికి జగన్ గారికి, జగన్ గారికి లేకాది మొత్తం వాళ్ళకి తెలుసు నాయకులకి. మంది ఏముంది వ్యవసాయం చేసుకునే వాళ్ళం, ఏదో నోటికొచ్చింది మాట్లాడతాం. ఏం బాగుంది వ్యవసాయం మట్టుకి? ఏదీ లేదు. ఏం అసలు వ్యవసాయం దాకా ఎందుకండి? మాకు ఒక 20 టక్కులు ఉసుకు కావాలా? మాకంతా 2 కిలోమీటర్లు లేదు, మరి ఉసుకు ఇప్పిస్తారా చెప్పండి? అది లేదు. ఎందుకు మరి మాకు ఎందుకు ఈ రాజకీయాలు బోజకీయాలు? ఏదో చెట్ల కింద కూర్చోడో పండితేనో తింటాం లేత లేదు. అది నాణ్యంగా లేవు, నల్లి బొల్లి పురుగు ఇలా కూలి 500 వచ్చేది లేదు, రాబడి మొత్తం నేను పెట్టమే తొలకర కానించి మొదలు పెట్టుకొని 7-8 నెలలు అయినా కూడా ఏమి లేదు. శూన్యం మన వల్లేదు వెళ్దా, అసలు మనం ఏం చెప్పేది కూడా ఏం లేదు. అది సంగతి బాగానే ఉంది, అంతా సౌకర్యం బాగానే ఉంది, రోడ్లు కానీ అన్నీ బాగానే, ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా ఉంది. అది సంగతి మా ఉసికి కూడా ఫ్రీగానే దోరుకుంటున్నాం, రేత్రి వెంకొచ్చుకొని కరుచుకుంటున్నాం. అదండి సామాన్యుడు బతికే పని లేదు, మమ్మల్ని అడగబాకండి, ఎవరు నన్ను అడగండి. అది మాది వైసీపీ, మేము కాదంట్లా మరి. అది నమస్తే అమ్మా. నమస్తే.
మీ పేరు? నా పేరు మంగమ్మ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వస్తే బాగుంటుందమ్మా. ఎందుకు జగనే? జగన్ వస్తే కాయలు నమ్ముకొని ఇస్తున్నారు కదా, రోడ్డు మీద కొట్లైన కట్టారు. అంటే జగన్ పరిపాలనలో డెవలప్మెంట్ అవ్వలేదు అంటున్నారు కొంతమంది. టీడీపీ వస్తే బాగుంటుంది, అతను చేస్తారు, చంద్రబాబు గారు అవన్నీ చేసుకుంటారు అని అంటున్నారు. మీకు ఎలా? నేను ఇదివరకే ఆ పార్టీ అని ఇప్పుడు అంటున్నారు కొంతమంది. చంద్రబాబు వస్తే బాగుండు అనుకుంటున్నారు, మరి తెలియదు ఇంకా నాకు అంతకంటే అనుకునే జనం. జనసేన టీడీపీ పార్టీ కలిసి వస్తున్నారు ఇద్దరు, దానిపై మీ అభిప్రాయం? అదేలేండి, మీ కాయలు అమ్ముతున్నాగా ఇగో రోడ్డు మీద చెట్లు కొట్టి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? రాయలు. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఎవరు? జగన్ అన్నే. ఎందుకు? ఎందుకంటే ఆడవాళ్ళకి న్యాయం చేస్తుంది కాబట్టి. పద్దెనిమిది తెలియట్లేదా జగన్ అన్న? వాటికి పుణ్యానికే ఇస్తుండగా జగన్ అన్న. ఎవరికి ఇస్తున్నావు? ఆడవాళ్ళకి ఇస్తుండగా పాపం, న్యాయం చేస్తుండగా. మరి పిల్లగాళ్ళకి ఇస్తుండ పాపం 15,000. అన్యాయం చేయట్లేదుగా, న్యాయం చేస్తుండగా. మరి టీడీపీ పార్టీ వస్తే ఏం జరగదు అంటున్నారా? జరగదు, ఇదే వచ్చింది గ్యారంటీగా. ఎంత బోబెట్టిన ఇదే వచ్చింది గ్యారంటీ. జనసేన టీడీపీ పార్టీ కలిసి వస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటండి? జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి వస్తున్నారు కదా. జగన్ అన్నే వస్తాడు. హాయ్ సార్. హాయ్ అండి. రాజశేఖర్ అండి, బెజవాడ రాజశేఖర్ నా పేరు. వచ్చే నెల ఎన్నికలు జరగబోతుంది కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రావు గారు వస్తేనే బాగుంటుందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నవనందిగామ పేరుతో నందిగామ బాగా అభివృద్ధి చేశారు, రోడ్లు వెడల్పు చేశారు, ఈ స్ట్రీట్ వెండర్స్కి అందరికీ ఒక షెడ్యూల్ ప్రకారంగా షాపులు ఏర్పాటు చేశారు. ఈ నందిగామ పరిపాలనలోనే గత అంతకుముందు తెలుగుదేశం పరిపాలన కన్నా వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా అద్భుతంగా ఎంతో బాగుంది. జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి వస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? పార్టీ అనేది ఒక జబర్దస్త్ కామెడీ లాంటి పార్టీ. అది వాళ్ళకి ఏ పార్టీ ఏంటో వాళ్ళకి వాళ్ళే ఏ పార్టీయో తెలియదు, కనీసం వాళ్ళకి గుర్తు తెలియదు, కనీసం వాళ్ళ పార్టీ స్టాండింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. 2014 తెలుగుదేశంలో పొత్తు, 2019 తెలుగుదేశం పొత్తు, 2024 కూడా తెలుగుదేశం పొత్తు. అసలు నాట కామ అసలు ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండ్ టైం వేస్ట్.